दशरथ हनुमान की समस्त भक्त वृंद की కళ్యాణ కార్యక్రమంలో మాంగళ్య పూజను అర్చకులు నిర్వహించారు. ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది. సుమంగళీర్ధమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం ధార చాలా గొప్ప సందర్భం ఇది. సాధారణంగా మంగళసూత్రంలో రెండు పతకములు చూస్తాం మనం. ఆ రెండు పతకాలకు ఒక ఆచారం ఉంది. పుట్టింటి పతకం ఒకటి, అత్తింటి పతకం ఒకటి, ఆ రెండు పతకాలతో ఉంటాయి. ఇక్కడ మూడు పతకాలతో రామ సీతమ్మ తల్లికి మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. ఆ మూడో పతకం ఎవరిది అంటే రామదాసు గారిది అని కొందరు చెప్తారు. కానీ రామదాసు హృదయం తెలిసిన వారంతా ఏం చెప్తారో తెలుసిన, రామభక్తులందరూ కలిపి ఇచ్చిన పతకం అని చెబుతారు. అంటే మనందరి తరఫున ఒక పతకం, రామచంద్రమూర్తికి అత్తవారింటి పతకం ఒకటి, పుట్టింటి పతకం ఒకటి సీతమ్మ తల్లికి. అలాగా ఆ మూడు పతకములతో సీతమ్మ తల్లికి ఆ మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభు శ్రీకరముల మీదుగా జరుగుతుంది. ఈ మాంగళ్య ధారణ కూడా భద్రాచల క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన అంశం. మూడు మాంగళ్యములతో సీతమ్మ తల్లి ఇక్కడ మాంగళ్యాన్ని ధరించుట అనేది మనందరినీ తన హృదయంలో ఉంచుకుని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం లాంటిది. అలా మాంగళ్య ధారణని అందరికీ తూర్పు వైపు ఉండే వారందరికీ చూపిస్తున్నారు అర్చక స్వామి. ఆ తర్వాత దక్షిణం వైపు వారికి అర్చక అంత మాంగళ్యానికి నమస్కారం చేయండి. అది శ్రీరామ నవమి నాడు సీతమ్మ తల్లి ప్రత్యేకంగా ధరించే మాంగళ్యం. అది ఆ మాంగళ్యం